కాగలిగారు, ఇంజనీర్లు కాగలిగారు, ఐఏఎస్లు ఐపీఎస్లు కాగలిగారు. అదే కాంగ్రెస్ పార్టీ బీసీలకు చేసింది. 4 బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది. 1994లో సెక్రటరేట్లో బీసీ శాఖను ఏర్పాటు చేసింది. అనేక బీసీ హాస్టల్స్ను బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ స్థాపించింది. బట్ ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేస్తే, ఇటీవల జగన్మోహన్ రెడ్డి పార్టీ చేసింది బీసీలకు ఏమి, 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. పోనీ వారికి విధులు నిధులు అధికారులు ఇచ్చారంటే ఏమి ఇవ్వలేదు. విధులు లేవు, నిధులు లేవు, అధికారాలు లేవు. నేతి బీరకాయలతో సమానం. నేతి బీరకాయలో నెయ్యి ఉండదు, కార్పొరేషన్లో నిధులు ఉండవు. ఉత్సవ విగ్రహాలుగా, మేకపోతుకు మెడ కింద ఊగులాడే గారకాయలుగా, 6,000 తయారైపోయినాయి ఈ యొక్క బీసీ కార్పొరేషన్లు. కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున మా డిమాండ్ ఏమంటే, నిజంగా జగన్మోహన్ రెడ్డికి వైకాపా పార్టీకి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈ బీసీ కార్పొరేషన్లకు విధులు నిధులు అధికారాలు ఇవ్వండి. మీ వైకాపా అధ్యక్ష పదవిలో కానీ ముఖ్యమంత్రి పదవిలో కానీ ఒకదానిని బీసీలకు ప్రకటించండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సవాల్ విసురుతా ఉంది జగన్ ప్రభుత్వానికి.